ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, రెగ్యులర్గా బిజినెస్ మ్యాగజైన్స్ చదువుతుంటాయి కదా? అవును. రీసెంట్గా బిజినెస్ మ్యాగజైన్స్లో ఎక్కువగా అంటే మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎక్కువగా వినిపిస్తున్న విషయాలు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, పిఎంఎస్ ఒకటి, ఏఎఫ్ ఒకటి, తర్వాత రీట్స్ ఒకటి, తర్వాత స్మాల్ కేస్ ఒకటి. సో ఇన్ని రకాల కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఇవాళ తెర మీదకి వచ్చాయి. కాబట్టి ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్ వర్సెస్ పిఎంఎస్ అంటే ఏం చెప్తారు, పిఎంఎస్ వర్సెస్ స్మాల్ కేస్ అంటే ఏం చెప్తారు, స్మాల్ కేస్ వర్సెస్ రీట్స్ అంటే ఏం చెప్తారు, ఏంటి అసలు దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు మనకున్నటువంటి ఈ రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే అసలు ఎంత పెట్టుబడి మనకి అవసరం ఉంటుంది? రైట్. సో బేసిక్గా మీరు చెప్పినట్టుగా అసలు దేనికి ఎంత పెట్టుబడి అవసరం, అసలు ఎవరెవరు దేన్ని ఆప్ చేసుకోవాలి. సో బేసిక్గా నేను కూడా ఈ మధ్య నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువ ఈ పిఎంఎస్, ఏఎఫ్ ఇంకా అంత ఇదిగా రాలేదు, కానీ పిఎంఎస్ విషయం మీద మాత్రం కొద్ది గట్టిగా చర్చ జరుగుతుంది నా దగ్గర కూడా. సో పిఎంఎస్లో మేము పెట్టాలనుకుంటున్నాం, పిఎంఎస్లో మేము పెట్టడానికి కరెక్ట్ అయినా, అసలు మాకు అది రైట్ చాయిస్ అయినా, అట్లీస్ట్ దే ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో బేసిక్గా నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలా తక్కువ మందికి మాత్రం పిఎంఎస్ రికమెండ్ చేశాను. ఐ విల్ టెల్ యూ వై. సో బేసిక్గా ప్రతి ఇన్వెస్ట్మెంట్ టూల్కి ఒక పర్పస్ ఉంది. సో అన్ని ప్రొడక్ట్స్ అందరి కోసం తయారు చేయబడినవి కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సైజ్ జత బట్టలు ఎట్లుంటాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎట్లా సూట్ అవుతుంది, ఫిట్టింగ్ ఎవరు సెట్ అవుతుంది అనేది. సో అది మనకు ఫిట్ అవ్వాలి. ఇప్పుడు ఒకటే సైజులో మల్టిపుల్ కలర్స్ కూడా ఉంటాయి, మళ్ళీ అన్ని కలర్స్ మనకు సూట్ కావు. ఇన్ ద సేమ్ వే ప్రతి ఇన్వెస్ట్మెంట్ టూల్ కూడా మనకు సూట్ కాదు. ఇవన్నీ కూడా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్, రైట్? సో బేసిక్గా మన అవసరానికి ఏది కరెక్ట్గా పిక్ చేయడం అనేది ఇట్ ప్లేస్ రియల్ ఇంపార్టెంట్ గేమ్. సో బేసిక్గా నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఫస్ట్ అడుగుతాను, పిఎంఎస్ వాళ్ళు అంటే వాళ్ళు పిఎంఎస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఐ జస్ట్ ఆస్క్ ఫస్ట్ క్వశ్చన్, మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ పెద్దగా ఏం లేవండి, ఒక 20 లక్షలు ఉంటాయి, కానీ పిఎంఎస్లో ఒక 50 లక్షలు పెట్టాలనుకుంటున్నా అంట. సో నేను చెప్తాను సార్, ప్రతి దానికి లైఫ్లో ప్రక్రియ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ మీ లైఫ్లోకి వస్తే, మీరు వర్క్ చేయలేని సిచ్యువేషన్ వస్తే, మీకు మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయా? లేవు. మరి డైరెక్ట్గా పిఎంఎస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు పర్పస్ ఆఫ్ పిఎంఎస్ ఏంటని అడుగుతారు, తెలీదు. అందరూ డబ్బులు బాగా వస్తాయంట, ఎక్కువ రిటర్న్స్ వస్తాయంట యూట్యూబ్ లో, మా తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు, అదే ఇప్పుడు అందరికి బంధువు అయిపోయింది. మన జనాలు అందరికి కూడా ఇప్పుడు గురువు ఎవరు అంటే యూట్యూబే. ఓకే, రైట్? సో యూట్యూబ్ లో చెప్పారు మంచి రిటర్న్స్ వస్తాయి, గూగుల్ తల్లిలాగా. నేను తప్పనాను, నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది పిఎంఎస్ మీద. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరికి ఏది రైట్ అనేది మనం ఫిట్ చేయాలి. సో బేసిక్గా మీకు సరిపడా ఇన్కమ్ క్రియేట్ చేయడానికి సరిపడా టూల్స్ ఉన్నాయి అని అంటే, ఎస్, మీరు పిఎంఎస్కి వెళ్ళచ్చు. ఆ సరిపడా ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, మీకు నెలకు వచ్చేసరికి యావరేజ్గా 1 లక్ష 1.5 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. ఆ 1 లక్ష రూపాయలు మీరు వర్క్ చేయలేని సిచ్యువేషన్లో కూడా అట్లీస్ట్ ఒక ఎస్డబ్ల్యూపీ పద్ధతిలో విత్డ్రా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా మీకు? ఉంది అని అంటే ఎస్, మనం పిఎంఎస్ని ఆప్ చేయొచ్చు. సో బేసిక్గా నేను ఎవరికైనా కానీ ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్ ఎట్లా చెప్తుంటానంటే, కనీసం మీ దగ్గర ఒక 3 కోట్లు ఉంటే ఒక 50 లక్షలు తీసుకుని మనం పిఎంఎస్లో పెట్టచ్చు. ఇట్ ఇస్ వర్త్ టేకింగ్ దట్ రిస్క్. ఇప్పుడు బేసిక్గా ప్రతిదానికి రిస్క్ పారామీటర్ ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్ రిస్కీయా పిఎంఎస్ రిస్కీయా? మీరు చెప్పండి, మ్యూచువల్ ఫండ్ రిస్కీయా పిఎంఎస్ రిస్కీయా? పిఎంఎస్ రిస్కీ. పిఎంఎస్ రిస్కీయా, ఏఎఫ్ రిస్కీయా? ఏఎఫ్. ఓకే, రైట్. సో ప్రతిదానికి ఒక రిస్క్ మీటర్ ఉంది. నేను దీన్ని ముట్టుకోను, డైరెక్ట్ దానికి వెళ్తాను అని అంటే, సో బేసిక్ వెళ్ళచ్చు, కానీ మనం మన రిస్క్ అర్థం చేసుకొని ఫస్ట్ ఒక 2-2.5 కోట్లు, ఒక 2-2.5-3 కోట్లు మన దగ్గర ఉంటే ఒక 50 లక్షలు పిఎంఎస్ లో పెట్టినా మనకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకు? మన దగ్గర కూడా 3 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అందులో 6% మనం విత్డ్రా చేసిన 2 లక్షల రూపాయలు అయితే మన ఇంటికి వస్తాయి ఎస్డబ్ల్యూపీ పద్ధతుల్లో. సో మన లైఫ్ అనేది ఇక్కడ సెక్యూర్డ్. ఎనీ క్యాష్ ఎమర్జెన్సీ ఇట్లా విత్డ్రా చేయొచ్చు, మీ లైఫ్ సెక్యూర్ చేయొచ్చు. సో బేసిక్గా మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనేది కేవలం ఒక వెల్త్ క్రియేటర్ టూల్ లాగే కాదు, మనకు ఒక ఇన్కమ్ టూల్ లాగా కూడా వాడతాం. అదొక సెక్యూరిటీ ఉంటుంది, అగ్రెసివ్ రిస్క్ అందులో తీసుకోరు, ఒక బ్రాడ్ బేస్డ్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ఒక మోడరేట్ రిస్క్లో వెళ్తూ ఉంటారు. సో బేసిక్ ఇక్కడ మనకి ఇన్కమ్ ప్లస్ వెల్త్ క్రియేటర్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ దీన్ని సెక్యూర్ చేయాలి. ఆ తర్వాత ఒక 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి, ఎస్,
మనం ఇందులో పెట్టచ్చు. సో బేసిక్గా పిఎంఎస్ చేసే పని ఏంటి, వెల్త్ని క్రియేట్ చేయడం అంతే. ఇన్కమ్ క్రియేట్ చేయడం పిఎంఎస్ పని కాదు. అక్కడ ఒక స్టాక్ ని కొని అమ్మటం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. దాని మీద వచ్చే ప్రాఫిట్ మనం చూసుకుంటూ ఉంటాం, ఇయర్లీ మంత్స్ కుదిరి తీసుకుంటాం. బట్ మంత్లీ ఇన్కమ్ లాగా తీసుకోవడం అందులో కుదురుద్దా? ప్రాక్టికల్ కుదరదు కదా. సో ఎనీ ఎమర్జెన్సీ మిమ్మల్ని అది కాపాడగలుగుతుందా? అయితే ఏదో ఒక దాంట్లో నుంచి బయటికి రావాలి. దాంట్లో ఎంత వస్తుంది ఛార్జెస్ అని పక్కన పెట్టండి, డిఫరెంట్ సబ్జెక్టు. సో బేసిక్ గా అది మీకు ఇమీడియట్ గా సపోర్ట్ చేయడానికి పిఎంఎస్ వస్తుందా? రాదు. అంటే కొంతమంది అయితే ఏఎఫ్ గురించి కూడా అడుగుతారు. ఏఎఫ్ విషయంలోకి వస్తే దాదాపు కోటి రూపాయలు పెట్టుబడి కావాలి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కోటి రూపాయలు కావాలి, కోటి రూపాయలు కావాలి పెట్టుబడి. పిఎంఎస్ కి అయితే మినిమం ఎంట్రీ ఫీ 50 లక్షలు, ఏఎఫ్ అయితే మనకు వి షుడ్ హావ్ మినిమం 1 crore. అది ఇంకా హై అగ్రెసివ్, హై నెట్వర్త్ వాళ్ళకి, హై నెట్వర్త్ హెచ్ఎన్ఎస్ ప్రిఫర్ చేస్తారు, హెచ్ఎన్ఎస్ కోసమే. సో దానికి నేను ఎంట్రీ లెవెల్ ఎట్లా చూస్తానంటే, అట్లీస్ట్ వి షుడ్ హావ్ 10 crore ఇన్ మ్యూచువల్ ఫండ్, ఆర్ 8 crore, 8 to 10 crore ఇన్ మ్యూచువల్ ఫండ్, 1 crore ఇన్ పిఎంఎస్, అండ్ నెక్స్ట్ 1 crore ఇన్ ఏఐఎఫ్. సో బేసిక్ గా ఇట్లా డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి మన రిస్క్ ని. సో బేసిక్ గా ఏఎఫ్ అనేది చాలా రిస్క్ తోటి, వెంచర్ క్యాపిటల్, డెప్ట్, కమోడిటీ, ఈక్విటీ వాళ్ళన్ని పిక్ చేస్తారు. ఒకటి అని కాదు, మన పిఎంఎస్ అంటే ఓన్లీ స్టాక్స్ కి పరిమితం అవుతాం. లైక్ వాళ్ళకి ఏంటంటే ఏఎఫ్ లో విల్ హావ్ మోర్ అదర్ ఆపర్చునిటీస్. సో బేసిక్ ఈ ఆపర్చునిటీస్ కూడా చేసే పని ఏంటి అంటే వెల్త్ క్రియేషన్. నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే వాటి నుంచి క్రియేట్ చేయడం సాధ్యం కాదు, వెల్త్ క్రియేషన్ పర్స్పెక్టివ్ లోనే చేయాలి. సో బేసిక్ గా ఫస్ట్ మన పీరియడ్ అంతా కూడా సెక్యూర్ చేయాలి, తర్వాత కొద్దిగా రిస్క్ ని పెంచాలి, తర్వాత ఇంకొద్దిగా రిస్క్ ని పెంచాలి. అండ్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ టూల్స్, స్మాల్ కేస్ అండ్ స్మాల్ కేస్. ఈ మధ్య స్మాల్ కేస్ సేఫా, పిఎంఎస్ సేఫా? మీ దృష్టిలో ఏంటో చెప్పండి. స్మాల్ కేస్ లో రిస్క్ ఎక్కువ, పిఎంఎస్ లో రిస్క్ ఎక్కువ? పిఎంఎస్ లో. స్మాల్ కేస్ లో రిస్క్ ఎక్కువ, స్మాల్ కేస్ లో. యా, నేను చెప్తాను ఎట్లా. సో బేసిక్ గా పిఎంఎస్ లో అట్లీస్ట్ ఒక ప్రొఫెషనల్ అమ్మటము కొనటము అంత యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. వెన్ ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఇన్స్టెంట్ గా డెసిషన్ తీసుకుంటాడు, ఇన్స్టెంట్ గా పని చేస్తాడు. అదే స్మాల్ కేస్ విషయంలోకి వచ్చేసరికి దానికి ఒక ఎంట్రీ టోకెన్ లేదు, ఏమీ లేదు, ఎంత ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. దాంట్లోకి వెళ్తాం, ఇనిషియల్ గా ఏదో మన కొత్త కుతూహల కొద్దిగా ఉంటుంది. ఒక 6 నెలల పాటు యాక్టివ్ గా ప్రతి గూగుల్ రిఫ్రెష్ చేస్తాను, అప్డేట్స్ వచ్చాయా అని. ఏదైనా వస్తే వెంటనే రీబ్యాలెన్స్ చేస్తాం. కొంత టైం పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దాని మీద మన ఫోకస్ తగ్గుతుంది, వాళ్ళకి అప్డేట్ ఇస్తాడు, దిస్ ఇస్ ఇది గొనమని. అది ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ కాదు, యూ హావ్ టు అప్రూవ్ ఇట్. సో బేసిక్ గా అప్రూవల్ మనం లేట్ చేసాం అనుకోండి, ఇక్కడ ప్రైజులు మారిపోతాయి. ఇక్కడ రాజు గుర్రం అయిపోతుంది, గుర్రం రాజు అయిపోతుంది ఈ లోపల. సో స్మాల్ కేస్ మనకు మనమే మేనేజ్ చేయాలి. దాని మీద మనం కనుక అప్డేట్ కొద్దిగా లేట్ చేసాం, ఒక వారం డిలే అయింది, అక్కడ చాలా మార్పులు జరిగిపోతాయి. సో ఇప్పుడు ఏది రిస్క్? అమౌంట్ వైజ్ గా మనం ఎంతైనా పెట్టచ్చేమో అంతే, కానీ మేనేజ్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు పిఎంఎస్ తో కంపేర్ చేస్తే నా దృష్టిలో స్మాల్ కేస్ ఎక్కువ రిస్క్. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం, మనం ఎక్కడ ఉంటే అక్కడ అది రిస్క్ తో ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో మన వేలు ఉండదు, మన ఫింగర్ ఏమి ఉండదు. పిఎంఎస్ లో మన ఫింగర్ ఉండదు, స్మాల్ కేస్ లో మన ఫింగర్ ఉంటుంది. మనం వేలు ఎక్కడ పెడతామో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్ నా దృష్టిలో స్మాల్ కేస్ ఇస్ మోర్ రిస్కియర్ దాన్ పిఎంఎస్. ఈవెన్ ఇన్ఫాక్ట్ మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఏఎఫ్ తో పోలిస్తే కూడా అదే ఎక్కువ రిస్క్. అండ్ ఎస్, రీట్స్ కూడా ఉంది. రీట్స్ అనేది ఎవరికైతే ఇన్కమ్ కావాలో వాళ్ళ కోసం, అది వెల్త్ క్రియేటర్ కాదు, వెల్త్ క్రియేటర్. సో క్లియర్ గా మనం ఇక్కడ ఒక మైండ్ సెట్ ని పెట్టుకోవాలి, ఏవేవి ఏ ఏ పనులు చేస్తాయి. మ్యూచువల్ ఫండ్ వెల్త్ ని క్రియేట్ చేస్తుంది, ఇన్కమ్ ని క్రియేట్ చేస్తుంది, సెక్యూరిటీని ఇస్తుంది. మనకి ఏఎఫ్ అయి ఉండొచ్చు, పిఎంఎస్ ఉండొచ్చు, ఈ రెండు కూడా వెల్త్ క్రియేటర్ టూల్స్. సో మన దగ్గర సరిపడా డబ్బులు ఉన్న తర్వాత ఎక్సెస్ మనీ ఏవైతే ఉంటాయో అది కదా వెల్త్ క్రియేట్ చేయాల్సింది. ముందు సెక్యూరిటీ, తర్వాత వెల్త్. వాటిని పిఎంఎస్ అండ్ ఏఎఫ్ లోకి క్రమ పద్ధతిలో తీసుకుని వెళ్ళచ్చు. స్మాల్ కేస్ ఫుల్ టైమ్ నేను ఇన్వెస్టర్ గా ఉంటాను, అంటే అట్లీస్ట్ పర్ డే నేను 2-3 hours స్పెండ్ చేస్తాను టైం ని రీసెర్చ్ మీద, వాళ్ళు ఇచ్చేదాని మీద అన్న వాళ్ళు స్మాల్ కేస్ ని పిక్ చేయొచ్చు. ఇంకా నేను ఆల్మోస్ట్ ఎడ్యుకేట్ చేసింది నా లైఫ్, నాకు ఒక 5-6% నా క్యాపిటల్ మీద రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఇన్కమ్ పర్పస్ లో రీట్స్ అప్రోచ్ అవ్వచ్చు. సో బేసిక్ గా ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. పర్పస్ అర్థం చేసుకోకుండా మనం వెళ్ళి కనుక దీని టచ్ చేస్తే అది మనం పనిచేయదు. వాటి పని చేసుకుంటాయి, అది నీకు పనిచేయదు. డిఫరెన్స్ అది. అందరు అంటారు పిఎంఎస్ అయితే 50% 60% రిటర్న్ వస్తుంది, అది ఇస్తుంది కరెక్టే, కానీ నువ్వు తీసుకోవద్దు దాన్ని. ఎందుకంటే అసలు నీ పర్పస్ వేరు, అది ఇచ్చే అంత టైం నువ్వు ఉండవు అక్కడ. ఎవరికి సూట్ అవుతుందో ఏది సూట్ అవుతుందో వాళ్ళు అందులో పెడితే వాళ్ళకి కావాల్సిన రిటర్న్, అది ఇచ్చే రిటర్న్ మీరు తీసుకోవాలి. ఎవ్రీ ప్రొడక్ట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. వి హావ్ టు ఐడెంటిఫై అవర్ పర్పస్ అండ్ వి హావ్ టు పిక్ ఇట్ అప్. ఎవ్రీ ప్రొడక్ట్ ఈస్ బ్యూటిఫుల్. సో మొత్తానికి ఏదో మార్కెట్ లోకి రకరకాల కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి కదా అని చెప్పేసి దాన్ని వెళ్ళి వేలు పెట్టకూడదు, వేలు పెట్టకూడదు. అది సో అసలు మన ఇన్వెస్ట్మెంట్ గోల్ ఏంటి, మనకి అసలు ఎంతవరకు సరిపోతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకంత ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఉందా లేదా అనేది ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని
మనం దేనికి సరిపోతాం, ఏది మనకు సరిపోతుంది అనే దాని వైపుగా మనం అడుగులు వేయాలి. అంతే, అది అప్పుడే మనం కరెక్ట్ రిటర్న్ తీసుకుంటాం, మన లైఫ్ కూడా బ్యాలెన్స్డ్. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.